Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పక్కా ప్లానింగ్తో జగన్ అదిరిపోయే వ్యూహం. జగన్కి పాలన అనుభవం లేదని, అతని చేతిలో ఏపీ సర్వనాశనం అవుతోందని ఓవైపు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, ఆయన తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక జగన్ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చాలా స్మూత్గా ముందుకు తీసుకొస్తున్నారు. తాను మదిలో ఏమనుకుంటున్నారో దాన్ని ఆయన ఆచరణలో పెడుతూ 2024 నాటికి మళ్ళీ జనంలోకి గర్వంగా వెళ్ళి ఓట్లు అడిగేలా పనిచేసుకుంటూ పోతున్నారు. జగన్ బహుముఖ్యంగా ఏపీ అభివృద్ధి కోసం పథక రచన చేస్తున్నారు. వాటి ఫలితాలు రానున్న ఏడాదిలోనే చూడవచ్చునని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరాన్ని 2021 జూన్ నాటికి పూర్తి చేయాలని జగన్ అధికారులకు చెప్పి వచ్చారు. జగన్ ఇంత పట్టుదలగా పోలవరం విషయంలో ఉండడానికి కారణం అది తన తండ్రి వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు. అంతకుముందు దశాబ్దాల క్రితం ఆగిన పోలవరాన్ని ట్రాక్లోకి తెచ్చింది వైఎస్ఆరే. దాంతో ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత, చేయాల్సిన బాధ్యత కూడా జగన్ తన భుజాల మీద వేసుకున్నారు. పోలవరం పూర్తి చేస్తే ఏపీలో జగన్కి రాజకీయంగా తిరుగు ఉండదన్నది సత్యం. అందుకే ఆయన శ్రద్ధ పెట్టి మరీ ఈ ప్రాజెక్టును పరిగెలెత్తిస్తున్నారు. జగన్ మరో టార్గెట్ ఏపీకి గ్రోత్ ఇంజన్ లాంటి క్యాపిటల్. అది అమరావతితో సాధ్యం కాదన్న సంగతి చంద్రబాబు హాయాం చెప్పేసింది. అందువల్ల తాను కూడా అక్కడే డబ్బులు పెట్టి ఏళ్లకేళ్ళు వెయిట్ చేయడం దండగన్న భావనతోనే జగన్ విశాఖను ఎంచుకున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను మరికాస్త ఖర్చు పెడితే మరో 5 ఏళ్లకు వైజాగ్ ఆ స్థితికి చేరుకుంటుంది. ఓ విధంగా పెట్టుబడులు కూడా విశాఖను చూసే వస్తాయన్నది కూడా వాస్తవం. అదే సమయంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఏపీకి వైజాగ్ ఉందన్నది ఇటు ప్రజలకు అటు పెట్టుబడిదారులకు తెలియచెప్పాలన్నదే జగన్ మరో టార్గెట్. అందుకే ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తోంది వైసీపీ సర్కార్. ఇక ఏపీలో కాస్తో కూస్తో అభివృద్ధి జరగాలంటే కేంద్ర సాయం తప్పనిసరి. అందుకే ఎటువంటి త్యాగాలు చేయాలన్నా కూడా జగన్ సిద్ధంగా ఉంటున్నారు. కేంద్రంలో రానున్న 4 ఏళ్లు ఇలాగే సఖ్యతగా ఉండాలని, తద్వారా వారే చేయాల్సిన అనేక పనులను ముందుకు తీసుకువెళ్లేలా చూసుకోవాలని యువ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ఏపీ పట్ల కేంద్రం సాఫ్ట్ కార్నర్తో ఉంటే చాలు, రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతుందన్నది జగన్ వ్యూహంగా ఉంది. చంద్రబాబు మాదిరిగా కేంద్రంపైన యుద్ధం చేయడానికి జగన్ సిద్ధంగా లేరని కూడా అంటున్నారు. జగన్ ఇప్పటికీ ఏపీలో ఎన్నో పథకాలు అమలు చేశారు. వాటన్నిటికీ తలమానికంగా ఉండేది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం. భారీ లక్ష్యంతో కూడుకున్న ఈ పథకం గనుక సక్సెస్ అయితే జగన్ని మళ్లీ మళ్లీ ఏపీ జనం ఎన్నుకుంటారని ఆ పార్టీ గట్టి విశ్వాసంతో ఉంది. అదేవిధంగా 25 లక్షల ఇళ్లను కట్టించి ఇవ్వడం అంటే మాటలు కాదు, దేశంలోనే అది రికార్డుగా ఉంటుంది. దీన్ని సాధించేందుకే జగన్ ఇప్పుడు అహర్హం శ్రమిస్తున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు ఏపీలో పెట్టుబడుల కోసం జగన్ సర్కార్ ఇతర దేశాలకు వెళ్లడం లేదు. తరచూ విదేశీ టూర్ల పేరిట హడావిడి చేయడం లేదు. తమ వద్దకు తమ కోసం వచ్చిన వారితోనే మంతనాలు జరుపుతోంది. వారికి ఉన్నది ఉన్నట్లుగా చెబుతోంది. తాము ఏ విధంగా రాయితీలు ఇస్తామో కూడా జగన్ మంత్రులు వివరిస్తున్నారు. దానికి నచ్చి వచ్చేవారే పెట్టుబడులు పెడతారని, అవే వాస్తవ రూపం దాలుస్తాయని కూడా అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ జనం మెప్పు పొందేందుకు వీలుగా ఖచ్చితమైన ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు.